రోజుల్లో తెలియని వారుండరు. పవన్ పై నోరు జారటంతో తాను సెలబ్రిటీగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ. ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా తెలియజేశారు. అయితే నేడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ కు అటు ప్రేక్షకుల నుంచి ఇటు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ ను చూసిన కత్తి మహేష్ తన రివ్యూని ఈ విధంగా తెలిపాడు. ఎంతో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ చిత్రం తొలి ప్రేమ. అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ వచ్చిన చిత్రం తొలి ప్రేమ. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ట్రైలర్ మాత్రం పర్వాలేదు, కానీ సినిమా ఏ విధంగా ఉంటుందో అర్థం కావడం లేదు. ఎన్నో హైప్స్ క్రియేట్ చేశారు అజ్ఞాతవాసికి, కానీ సినిమా చూసిన తర్వాత అంతా తుస్సు అనిపించింది. ఎప్పుడు వచ్చే ఏ ట్రైలర్ ను చూసి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పలేకపోతున్నాం. మొత్తానికి తొలి ప్రేమ ట్రైలర్ నచ్చిందంటూ కత్తి మహేష్ తెలపడంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివేరుస్తోంది. మరి చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే ఎలా ఉండబోతుందో రిజల్ట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.